అధ్యక్ష గండ్ర వెంకట రమణారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష వాస్తవంగా కూడా ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం అధ్యక్ష గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంని వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో పెట్టడానికి గతంలో ఒకసారి నామమాత్రంగా ప్రయత్నం చేసేది కానీ సీరియస్గా ఆ హెరిటేజ్ మ్యాప్లో రావడానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ కట్టడాన్ని కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష దాని మూలంగా చాలా నష్టపోయిన మనము ఒక తాజ్మహల్ చూసుకొని ఆ కాగ్రా నగరం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రకాల ఉపాధి అవకాశాలతో పాటుగా ఆర్థికంగా కూడా ఆయా ప్రాంతాలకు గొప్ప ఇచ్చినటువంటిది అలాంటివి ఇక్కడ దాదాపు పదిహేను ఇరవై కట్టడాలు ఉంటాయి అధ్యక్ష గొప్ప గొప్ప కట్టడాలు వెయ్యి స్తంభాల గుడి కావచ్చు భద్రకాళ టెంపుల్ కావచ్చు చార్మినార్ కావచ్చు గోల్కొండ ఫోర్ట్ కావచ్చు అట్లా చాలా ఉన్నాయి అధ్యక్ష సమ్మక్క సారకలు కావచ్చు అనేక రకాల ప్రాంతాలను ప్ర ప్రయత్నం చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలకు కావచ్చు వ్యక్తులకు కావచ్చు అనేక రకాలుగా ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలని తపనతో మరి తెలంగాణ వచ్చిన వన్ ఇయర్ తర్వాత ప్రారంభించి మరి దానికి కాకతీయ హెరిటేట్ ట్రస్ట్ ద్వారా మరి పాపరావు గారితో పాటు కొంతమంది సహకరించిన మూలాన మరి రీసెంట్లీ మనం ప్రపంచ వారసత్వ కట్టడాల్లో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇంకా అనేక ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాని వైపున అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పూర్తి అధ్యక్ష ఈరోజు ఆల్రెడీ ఆ ప్రాంతంలో టూరిజం నుంచి అక్కడ రెస్టారెంట్ కావచ్చు రకరకాలుగా వసతులు నామమాత్రంగా ఉన్నా ఈరోజు ప్రపంచ స్థాయిలో వచ్చే పర్యాటకులు కూడా ఎంతోమంది రావడానికి అవకాశం ఉంది కనుక ఆ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ గట్టమ్మ దగ్గర దాదాపు ఏడున్నర కోట్లతో వసతి గృహాలు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రారంభానికి దగ్గరలో ఉంది అధ్యక్ష మేడారంలో కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మేడారంలో కూడా కనీసం అక్కడ పోవడానికి వచ్చేదానికి మధ్యలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు కానీ వసతి గృహాలు కానీ లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రణాళికలు చేసి అక్కడ కూడా దాదాపు పదమూడున్నర కోట్లతో లక్నవరంలో కూడా ఐలాండ్ అభివృద్ధి కానీ రకరకాల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో తాడువాయి దగ్గర మల్లూరు దగ్గర భోగత జలపాతం దగ్గర దాదాపు కొన్ని కంప్లీట్ అయినవి అధ్యక్ష కొన్ని ఈ నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం వీటితో పాటుగా భారతదేశంలోనే రెండవ జలపాతం ముత్యాల ధార అని చెప్పింది అధ్యక్ష చాలామంది కూడా తెలియదు అసలు ఈ ప్రాంతంలోనే చాలామంది తెలియదు ఆ జిల్లాలు తప్ప ఇది ఇండియా వైడ్గా ఉందని ఈ ప్రాంతంలో కూడా తెలియదు కానీ ఈరోజు మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష దాంతోపాటుగా ఈరోజు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందేటువంటిది అధ్యక్ష కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలను ఆ వారసత్వ కట్టడాల నమూనాతో ఈరోజు అదే ప్రాంతంలో ఆ రూట్లో వెళ్ళే ప్రాంతంలో ఒక దాదాపు పన్నెండు పదమూడు వందల కోట్ల రూపాయలతో యాదాద్రి టెంపుల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో డెవలప్ అవుతుంది అధ్యక్ష మరి ఈ రామప్ప టెంపుల్కి పోయే దారిలో ఉన్నటువంటివి అనేక చరిత్రాత్మక కట్టడాలు అనేక చరిత్రాత్మకటువంటి దేవాలయాలు జలపాతాలు ఆల్రెడీ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రారంభానికి దగ్గరలో ఉన్నాయి అధ్యక్ష మరి ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ చేయడానికి మేడారం నుంచి మొదలుకుంటే మల్లూరు తాడ్వాయి భోగత జలపాతం లక్నవరం ఇవన్నీ గట్టంబ టెంపుల్ వరకు ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష వీటితో పాటు మరి వెంకటరమయ్య రెడ్డి గారు చెప్పినట్లు రామప్పటి టెంపుల్ చెరువులో మధ్యలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఉంది అధ్యక్ష దాన్ని కూడా రీసెంట్లీ మేము అందరం కూడా ఆ ప్రాంత మంత్రులు దయాకరావు గారు సత్యవతి రాథోడ్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి అరసయ్య గారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మేమందరం కూడా అక్కడ చూసాం అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేస్తున్నాం అవన్నీ అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారికి సమర్పించి మరి వారి ఆలోచనకు విధానాలకు అనుగుణంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో మరి అవి తయారు చేస్తున్నాం అధ్యక్ష అదే కాకుండా ఇంకా వెంకటరామరెడ్డి గారి అడిగినటువంటి వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం టెంపుల్ కావచ్చు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లోనే అత్యధిక నిధులు మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష దానికి కూడా మరి ఆ ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం అవి తయారైన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో వాటిని కొనసాగిస్తాం అధ్యక్ష గౌరవ శాసనసభ్యురాలు అనుసయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు దేవాలయాలు అధ్యక్ష ఆ దేవాలయంలో అత్యధిక భాగం అధ్యక్ష దేవాలయం మొత్తం కూడా ఏఎస్ఐ పరిధిలో ఉంటుంది అధ్యక్ష ఆ ఏఎస్ఐ పరిధిలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ఏరియా అధ్యక్ష వాళ్ళే ప్రణాళికలు తయారు చేసి వాళ్ళే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది మరి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మా ప్రభుత్వం తరఫున కూడా మా డిపార్ట్మెంట్ ఆర్కిజీ డిపార్ట్మెంట్ కూడా తయారు చేస్తూ ఉంది వారి వారి అనుమతితో వారు చేస్తారా చాలా వరకు ఎట్లుంది అధ్యక్ష ఏసేపటిలోకి మేము ఇస్తున్నాం మేము ఏదైనా రిపేర్ చేయాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు తయారు చేయరు ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాంతాన్ని కూడా వారసత్వం కట్టడంలో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో ప్రయత్నం చేయలేదు ఇలా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేసి ఇవాళ తీసుకొచ్చిన తర్వాత క్రెడిట్ మాత్రము తెలంగాణ ప్రభుత్వానికి కన్నా ఎక్కువ భారతదేశ ప్రభుత్వం తీసుకుంటుంది కాక కానీ ఎక్కడ కూడా ఇలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ప్రపోజల్ పంపింది కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలా ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది దేశానికి కూడా పేరు వస్తుందని చెప్పకపోగా కనీసం నిధులు కూడా ఇవ్వకపోగా మరి దాని గురించి మేమే చేస్తున్నాం కాదు అధ్యక్ష వాళ్ళ సహకారం కూడా ఉంది మేము చెప్తున్న ప్రతి సందర్భంలో కానీ దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ప్రొవిటెడ్ ఏరియాలో వాళ్ళే చేయాలి తర్వాత బఫర్ జోన్ ఉంటుంది అధ్యక్ష బఫర్ జోన్లో కూడా దానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం దారి పొడవున కూడా ఫోర్ లైన్ రోడ్స్ తయారు చేయడానికి మనం ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ పంపుతా ఉన్నాం దారి పొడవున ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేస్లు ఏవైతున్నాయో అవి ఐడెంటిఫై చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉన్నాయో మరి ఆ ప్లేస్లలో వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు ఉండడానికి ఆ లెవెల్లో తయారు చేయడానికి ఆ ప్లేసులు ఉన్నట్లయితే ఆ ప్లేస్ల ద్వారా మరి మా ముఖ్యమంత్రి గారికి సమర్పించి దాన్ని చేయాలంటే ఆలోచన చేస్తూ ఉన్నాం మరి గంగుడి సుంతా గారు అడిగినటువంటి క్వశ్చన్ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఆల్రెడీ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి గొప్ప చరిత్రాత్మైన కట్టడాన్ని ఇలా యాదాద్రి దేవాలయంలో యాదాద్రి మన దేవాలయాన్ని మరి ముఖ్యమంత్రి గారి ఆ నేతృత్వంలో వారి ఆలోచనతో డెవలప్ అవుతుంది అధ్యక్ష దాని పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు వంద ఎకరాల ఒక చెరువు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ని మరి ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వారే పర్యవేక్షణతో మనం తయారు చేస్తూ ఉన్నాము అధ్యక్ష కుల పాక కూడా కుల పాక కూడా ఆల్రెడీ రెండు కోట్ల నిధులు శాంక్షన్ చేసాము అధ్యక్ష దాన్ని తొందరలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష